అంటే కుప్పంలో భరత్ రౌడీజన్ చేస్తున్నాడు తాట తీస్తా అని చంద్రబాబు వార్నింగ్ ఎలా చూస్తారు అన్న రౌడీజ్ కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు అర్థమైందా ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గం పర్యటన వచ్చినా కూడా అక్కడ ఉండేటటువంటి వాళ్ళ క్యాడర్ని రెచ్చగొట్టడానికి అక్కడ ఉండేటటువంటి వారి వారి మనుషుల్ని రెచ్చగొట్టడానికి ఏదో ఒక కొట్లాట పెడతాడు ఆయన రావడం ఆయనే కొట్లాడటం ప్రజలందరికీ ఆయనే ఈ ఊసికొల్పడం మళ్ళా మేము రౌడీజం చేసినాము వైఎస్ఆర్ సిపిఓళ్ళు రౌడిజం రౌడీజం చేసినారు అని కామెంట్లు పెడతా ఉంటాడు ఎప్పుడు కూడా అనవసరమైనటువంటి దానికోసం మేము పోలేదు మేము ఎప్పుడు అనవసరమైనటువంటి దానికోసం మేము పోము చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని టెస్ట్ చేస్తే మా పేషెంట్స్ని టెస్ట్ చేస్తే మేము ఊరుకోము ఎన్ని రోజులు భయపెడతావు ఎన్ని రోజులు భయపెడతావు నువ్వు ముఖ్యమంత్రి క్యాండిడేట్ అయితే ముఖ్యమంత్రి అయితే మాకేంది చెప్పండి ఇప్పుడు ఏదో ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఆయన పార్టీని క్వశ్చన్ చేస్తే జైల్లో వేస్తారు ఆయన దగ్గరకు పోయి నువ్వు చేసే తప్పు అంటే జైల్లో వేస్తారు ఇప్పుడు కూడా అదే ధోరణిలో ఉండాలి అంటే మా కార్యకర్తకు సంబంధించినటువంటి ఒక ల్యాండ్ వేరే తెలుగుదేశం పార్టీ కూడా వచ్చి కబ్జా చేస్తే కూడా క్వశ్చన్ చేయకూడదా అంటే క్వశ్చన్ చేస్తే రౌడీజం చేసినట్ట మీరు ఆలోచించండి రెవెన్యూ డిపార్ట్మెంట్ అని మేనేజ్ చేస్తున్నారు అక్కడ అనవసరంగా పోయి మా కార్యకర్తలకు సంబంధించినటువంటి వాళ్ళని ఊరికే రెచ్చగొట్టి కొడతా ఉన్నారు నేను ఎందుకు గమన ఉంటాను నేను గమన ఉన్నాను కదా ఖచ్చితంగా పోయి నువ్వు చేసే తప్పు అని క్వశ్చన్ చేస్తాను నేను కూడా మరి ఆ క్వశ్చన్ చేసేదాన్ని కూడా రౌడీజం అంటే ఇన్ని రోజుల్లో అట్లా వదిలేసినాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆడింది ఆట పాడింది పాట వారి కార్యకర్తలకి ఎదురుపోయేటోడు ఎవడు లేడు కాబట్టి ధైర్యం ఇచ్చేటోడు ఎవడు లేడు కాబట్టి నీ రాజ్యం సాగింది ఇప్పుడు మార్పు వచ్చింది ప్రజలు కూడా నువ్వు చేసింది తప్పు అని అడుగుతున్నారు మరి వాళ్ళకు భరోసాగా నేను ఈరోజు నిలబడకపోతే అక్కడ నేను ఎందుకు ఉండాలి ఇంకా భరత్ ల్యాండ్ శాండు లిక్కర్ మాఫియా అని చంద్రబాబు అంటున్నారు ఆయన ఎవరిని వదిలిపెట్టినారు చెప్పండి ఆయన మీదే ఒక వంద కేసులు ఉన్నాయి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ఆయనే ఉండి జైలుకు పోయి వచ్చింది ఆయన ఆయన ఈరోజు వచ్చి వేరే వాళ్ళని స్కామ్ చేసినావు అది ఆ స్కామ్ ఈ స్కామ్ అనడంలో అర్థం లేదు నేను ఈరోజు ఛాలెంజ్గా చెప్తా ఉన్నాను గడిచిన నాలుగున్నర సంవత్సరంలో ఏ ఒక్క చిన్న గ్రనైడ్కి సంబంధించి కానీ శాండ్కి సంబంధించి కానీ ఇంకా దేనికైనా సంబంధించి అనే వ్యక్తి ఇన్వాల్వ్డ్ ఉన్నాడు అనేది ప్రజలు నమ్మితే ఈరోజు నేను రాజీనామా ఇచ్చేస్తాను సార్ వైనాట్ పులివెందల వర్సెస్ వైనాట్ కుప్పం గెలిచేది ఎవరు అన్న నేను క్లియర్గా చెప్పగలుగుతా కుప్పం గురించి పులివెందల్లో జగన్ సార్ని కాదని ఎవడు గెలవలేడు ఆ విషయం మీరు రాసుకోండి ఈరోజు కుప్పం మాత్రం మేము పని చేసినాం ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా లేకపోయినా ఎమ్మెల్యేగా లేకపోయినా కుప్పం ప్రజలకు ఏ రకమైనటువంటి అన్యాయం జరగదు ఇంకా న్యాయమే జరుగుతుంది ఇంకా దీనికంటే బెటర్గా మనము పర్ఫామ్ చేయగలుగుతాము అక్కడ లోకల్గా అవైలబిలిటీలో ఉండగలుగుతాము నీ కష్టంలో కానీ నీకు వచ్చేటటువంటి సమస్యలో కానీ నేను పాల్పంచుకోగలుగుతాను నాకు ఒక అవకాశం ఇవ్వు అని నేను ప్రజల దగ్గరికి వెళ్ళి కన్విన్స్ చేయగలిగినాను వాళ్ళు కూడా నన్ను నమ్మి నాతో కనెక్ట్ అయినారు అందుకు ఈసారి నేను కుప్పం ఖచ్చితంగా గెలుస్తాను అని నేను హామీ ఇస్తాను